విజయనగరం జిల్లా గొర్ల మండలం గరికవల్స మరియు పాలవల్స గ్రామాల శివారు కల్లాలలో ఇసుక అక్రమ నిల్వలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఎస్ఈబీ అధికారులు మాట్లాడుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి అడిషనల్ ఎస్పీ శ్రీదేవరావు ఆదేశాల మేరకు గరికవల్స మరియు పాలవల్స గ్రామ శివారు పొలాల్లో మెయిన్స్ అండ్ జియాలజీ లెక్కల ప్రకారం 106 ట్రాక్టర్లతో 477 టన్నుల అక్రమ ఇసుక నిల్వలను గుర్తించామన్నారు. సదరు అక్రమ ఇసుక నిల్వలు ఉండే ప్రాంతాలను గుర్లా పోలీసులకు తెలియజేసి తదుపరి చర్యల నిమిత్తం అక్రమ ఇసుక నిల్వలను గుర్లా పోలీస్ వారికి అందజేయడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు మరియు సిబ్బంది సురేష్ గోవింద్ పాల్గొన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ మేడం శ్రీదేవిరావు గారు ఆదేశాల మేరకు గుర్ల మండలం గరికవలస మరియు పాలవలస గ్రామాల్లో ఇసుక అక్రమ నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో ఎస్సీబీ పోలీసులమైన మేము ఈ గ్రామాలు రెవెన్యూ సిబ్బంది మరియు మైన్స్ అండ్ జియాలజీ సిబ్బంది సమన్వయంతో ఇక్కడికి వచ్చి పరిశీలించాం. సుమారుగా 106 ట్రాక్టర్లు 477 టన్నులు మైన్స్ అండ్ జియాలజీ లెక్కల ప్రకారంగా ఒక్కొక్క ట్రాక్టరు 4.5 టన్నులు ఆ లెక్కన 106 ట్రాక్టర్లు 477 టన్నులు ఇసుక అక్రమ నిల్వలు ఇక్కడ గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం గుర్ల పోలీసు వారికి ఈ సమాచారాన్ని తెలియజేసి ఈ ఇసుక అక్రమ నిల్వల్ని అందజేయడం జరిగింది.